ట్రైనర్ వరుడు కావాలను సక్సెస్ మీట్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం పిడివి ప్రసాద్ ప్రసన్న్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గారు నిర్మాతగా అండ్ మన లేడీ డైరెక్టర్ ఫస్ట్ సినిమాతోనే హిట్ అందుకున్న మా అక్క లక్ష్మీ సౌజన్య డైరెక్టర్గా అండ్ తమన్ గారు అలానే విశాల్ చంద్రశేఖర్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో మన లవర్ బాయ్ నాగశౌర్య హీరోగా మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ మన తెలుగు అమ్మాయి రీతువర్మ హీరోయిన్గా మనకు సమర్పించినటువంటి సినిమా వరుడు కావలను బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిపి సక్సెస్ మీట్కి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నిజంగా సెలబ్రేషన్ అంటే ఇలా ఉంటుంది, బ్లాక్ బస్టర్ కా బాప్ అంటే ఇలా ఉంటుంది, మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిలిం అంటే ఇలా ఉంటుంది అని నిరూపించిన సినిమా వరుడు కావలను. బికాజ్ అటు ఫ్యాన్స్ నుంచి కానివ్వండి, ఇటు ఆడియన్స్ నుంచి కానివ్వండి, సరిలేని రెస్పాన్స్ని సరిలేని అప్రిసియేషన్ని అందుకుంటోంది మన వరుడు కావలను చిత్రం. అందుకనే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ప్రతి చోట రికార్డు స్థాయిలో కలెక్షన్లని రికార్డు స్థాయిలో అభిమానాన్ని సొంతం చేసుకుంటోంది వరుడు కావలను చిత్రం. అటు క్యూట్నెస్ని, కామెడీని, అలాగే లవ్ని, ఫ్యామిలీ ఎమోషన్ని, ఇన్ని రకాల ఎమోషన్స్ని కలగలిపి ఒక కథలో మనకు అద్భుతంగా ఆద్యంతం మనల్ని అలరించే విధంగా అందించిన వాటి సినిమా వరుడు కావలను. సో ఇవాళ ఈ హంగామా అంతా కూడా బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిపిన వరుడు కావలను టీం అందరూ కూడా మీతో పాటు సక్సెస్ సెలబ్రేషన్ని ఎంజాయ్ చేస్తూ, మీతో పాటు కలిపి ఈ సెలబ్రేషన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకోవడానికి ఈ సక్సెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి మన వాళ్ళందరినీ పిలిచేద్దాం ఒక్కొక్కరుగా. సో ముందుగా మన ఫేమస్ లిరిసిస్ట్, ఎన్నో అద్భుతమైన సినిమాల్లో అర్జున్ రెడ్డి కానివ్వండి, మజిలీ కానివ్వండి, ఇలా అద్భుతమైన సినిమాల్లో మంచి మంచి పాటలు రాసి ఈ సినిమాలో కోలకల్లే సాంగ్ రాసినటువంటి లిరిసిస్ట్ రాంబాబు గారుని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రాంబాబు గారు ప్లీజ్. ఎస్, అండ్ అలానే ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేసినటువంటి అండ్ పెళ్ళికొడుకు క్యారెక్టర్లో నటించినటువంటి అర్జున్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలానే మన సెల్ఫీ క్వీన్, మన రీల్స్ రాణి హిమజ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కొంచెం మమ్మల్ని కూడా ఫేమస్ చేయరా ప్లీజ్. ఓకే, అండ్ నాగశౌర్య గారితో త్రూ అవుట్ ఉంటూ మన అందరినీ ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించి ఇప్పుడు కూడా ఈ సినిమాలో అద్భుతంగా మనల్ందరినీ కడుపుబ్బా నవ్వించినటువంటి ప్రవీణ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలానే మన సినిమాల్లో అద్భుతమైన పాటలకి కొరియోగ్రఫీ చేసి ఇందులో కోలకల్లే సాంగ్ని కొరియోగ్రఫీ చేసినటువంటి విజయ్ మాస్టర్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎస్, అద్భుతమైన డైలాగ్స్ రాసినటువంటి గణేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కంగ్రాచ్యులేషన్స్ అండి. మామూలుగా లేవు డైలాగ్స్ అన్ని, ప్రతి ఒక్కటి కూడా లాస్ట్కి అయితే ఏడ్చేసాం మేమందరం. ఓకే, అండ్ ఇప్పుడు మన ప్రొడ్యూసర్, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. హవ్ యువర్ సీట్ సార్. ఇంత కాంపిటీషన్ ఉన్నా ఇట్లాంటి టైంలో తనకు తానే సాటి, తనకు ఎవరు లేరు పోటీ అని నిరూపించుకున్నటువంటి మా అక్క డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య గారు, హార్టీ కంగ్రాచ్యులేషన్స్. ఫస్ట్ హిట్ ఖాతాలో వేసుకున్నారు, కంగ్రాచ్యులేషన్స్. ఎస్, అండ్ ఇప్పుడు ఏమని చెప్పాలి ఈయన గురించి, చీరలు కట్టుకుంటే నచ్చుతారని నేను కూడా చీర కట్టుకుని వచ్చేసాను మొత్తానికి ఇవాళ అయితే. ఓకే, మన లవర్ బాయ్ అండ్ హార్ట్ థ్రోబ్ అండ్ టాలీవుడ్ నాగశౌర్య గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కంగ్రాచ్యులేషన్స్ అండి ఫర్ ద బ్లాక్ బస్టర్ మరో హిట్ ఖాతాలోకి.
ఓకే మన ఓకే మన సక్సెస్ మీట్ ని స్టార్ట్ చేసే ముందు నిన్న మనం అద్భుతమైన యాక్టర్ ని కోల్పోయాం పునీత్ రాజ్ కుమార్ గారు సో ఆయనకు నివాళులు అర్పిస్తూ అందరం ఒక నిమిషం పాటు మౌనం పాటించాలని కోరుకుంటున్నాను Okay, have your seat, sir. ఓకే ఇప్పుడు ఈ సినిమాలో అద్భుతమైన పాట రాసినటువంటి లిరిసిస్ట్ రాంబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం కోలకల్ల అనే సాంగ్ని చాలా అద్భుతంగా రాశారు ప్రతి లిరిక్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది సో ఆయన మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వరుడు కావాలన్న మూవీ కోసం అందరం వెయిట్ చేశాం నిన్న వచ్చింది ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది చాలా హ్యాపీగా ఉంది ఈ బ్యానర్లో చాలా హిట్ సినిమాలు వచ్చాయి అలాగే ఆ కోవలోనే ఇది చాలా మంచి క్లీన్ అండ్ నీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ మ్యూజికల్ లవ్ స్టోరీగా చాలా చాలా ప్రశంసలు అందుకుంటుంది అలాగే మంచి ఆదరణ పొందుతూ ఉంది ఎంత బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు మన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమాకి ఈ సినిమాని డైరెక్షన్ చేసిన మా లక్ష్మీ సౌజన్య గారు ఇప్పటివరకు నేను సౌజన్య గారు అన్నాను ఈరోజు నుంచి నేను కూడా
సౌజన్య అక్కనే పిలుస్తాను. అక్క కంగ్రాచులేషన్స్. ఫస్ట్ సినిమానే బ్లాక్ బస్టర్ కొట్టారు మీరు. మీరు ఇలాగే ఇంకా చాలా సినిమాలు చేయాలి. అలాగే మా నాగవంశీ గారు సార్, కంగ్రాచులేషన్స్ సార్. మీ బ్యానర్లో పనిచేయటం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా గణేష్ రావురి గారు, ఎక్కడ చూసినా నిన్న రివ్యూస్లో ఆయన పేరే మారుమోగింది. మేము అనుకున్నట్టుగానే ఆయన డైలాగ్స్ అన్నీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. దానికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తూ మా శౌర్య గారు, ముఖ్యంగా నేను అశ్వత్థామకు రాయాల్సింది మిస్ అయింది సార్. వరుడు కావాలలో ఈ కోలకళ్ళే సాంగ్తో మంచి హిట్ సాంగ్తో నేను ఆ రోజు చేయలేంది ఈరోజు చేశాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే మీరు మీ నెక్స్ట్ సినిమా కూడా రాయబోతున్నాను, అది కూడా చాలా బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి పనిచేసిన మా టీం అందరికీ, మా రమేష్ గారికి, శరత్ గారికి, మల్లేష్, నరేష్, ఈ డైరెక్షన్ టీం అందరికీ, అలాగే ప్రొడక్షన్ టీంకి, ముఖ్యంగా విశాల్ చంద్రశేఖర్ గారు, ఇంత మంచి మ్యూజిక్, అసలు థియేటర్లో కూర్చుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ చాలా హాయిగా ఉంది. అలాగే యాక్టర్స్ అందరి పెర్ఫార్మెన్స్ కూడా, నదియా గారు కానీ, మన ప్రవీణ్ గారు, సత్య గారు, ఇంకా సప్తగిరి గారిది, పమ్మిసాయి గారిది అయితే అసలు హిలేరియస్గా ఉంది. మన జంధ్యాల గారి సినిమాలు గుర్తొచ్చాయి నాకు, అంత బాగా ఆ కామెడీ ట్రాక్ పండింది. ఈ సినిమాని ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్ళి ఈ పండగ వాతావరణంలో సరైన సినిమా వచ్చింది. అలాగే దీన్ని ఇంకా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా పీపుల్కి చాలా చాలా థ్యాంక్స్. మా సినిమాని చాలా బాగా ప్రమోట్ చేశారు, రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సినిమాలో ఒక మంచి పాత్ర చేసినటువంటి, పెళ్లి కొడుకు పాత్రలో కనిపించినటువంటి విజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సారీ, అర్జున్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్ వంశీ సార్. ఆయనకి డబుల్ కంగ్రాట్స్. దిస్ మంత్ మీరు నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు. సో and I think this success is ice on the cake, or cake on the ice. So and I'm very thankful nani movie lo teeskunnanduku, especially to Vamshi garu, my director Saujanya ma'am tho nenu antamundu oka add chesanu, and Ramesh anna toti. So vallu nannu gurtu pettukoni nannu ee movie lo teeskunnaru. I'm very happy. Nenu ee banner lo antamundu premam chesanu, and this is my second film in the same banner. So rendu manchi hit ayyayi. So I'm very happy on that and the successful projects lo associate inanduku. And the biggest ante nenu ee project chesina I look at nenu ee project nunchi nenu em teeskeltanu na tho paatani I anukunta nenu. So the biggest takeaway for me in this project is number one, Shaurya anna tho association. I am very happy to have worked with you. Nenu spend chesina time, whatever discussions we had and play chesina pranks gaani, and whenever I'm down, ఆయన నన్ను మోరల్గా సపోర్ట్ చేసినవి, ఎమోషనల్గా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ యూ హ్యావ్ ట్రస్ట్ మీ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ అనయ్య. అండ్ ద సెకండ్ టేక్ వాజ్ మై రీఅసోసియేషన్ విత్ ద సేమ్ బ్యానర్ అగైన్ అండ్ చినబాబు గారితో. ఐ ఫెల్ట్ ఐ మేడ్ సమ్ గుడ్ ఇంప్రెషన్ ఇన్ హిస్ ఐస్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టేక్ అవే ఫర్ మీ. అండ్ ఇలాంటి టైంలో ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు ఆడియన్స్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. Thank you so much. I would like to work in more projects with you guys. Thank you. Thank you Arjun garu, thank you so much. And ippudu next ma selfie queen reels rani Yuja garni maatladalsinaga korukuntunnam. Hi andi, good afternoon everyone. Ikkadiki vachesina prati okkariki thank you so much andi for your time. So congrats first Saujanya garu, Vamshi garu, team andariki congrats andi, Naga Saurya gariki, ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్. సో సెల్ఫీ సరళ రోల్ నేను బాగా చేస్తానని నమ్మి నాకు అవకాశం ఇచ్చిన సౌజన్య గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఈ క్యారెక్టర్ కోసం నేను ఎక్కువ కష్టపడాల్సిన అవసరం రాలేదు, ఎందుకంటే నా ఒరిజినల్ క్యారెక్టరే అది, లేస్తే ఫోన్లే చేతిలో ఉంటాయి అన్నమాట.
సెల్ఫీలు కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం కానీ లైక్స్ కోసం చూడడం కానీ వ్యూస్ కోసం చూడడం కానీ నా ఒరిజినల్ క్యారెక్టర్ అది కావడం వల్ల నాకు చాలా ఈజీ అయింది ఆ రోల్. సో అలాంటి రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. రివ్యూస్ చూస్తున్నాను, చాలా మంచిగా అనిపించింది. ఇంత సక్సెస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాము, అంతకు మించి సక్సెస్ అయింది ఈ మూవీ. ఐఎమ్ సో హ్యాపీ, అంతేనండి. సో థ్యాంక్ యూ హిమిజ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఎన్నో మంచి మంచి సినిమాల్లో హిట్ నెంబర్స్ కొరియోగ్రఫీ చేసినటువంటి విజయ్ మాస్టర్ అండ్ ఈ సినిమాలో కోలకల్ల సాంగ్ని కొరియోగ్రఫీ చేసినటువంటి విజయ్ మాస్టర్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. హలో అండి, థ్యాంక్స్ టు మీడియా పీపుల్ ఫర్ కమింగ్ హియర్ అండ్ కంగ్రాట్స్ టు వరుడు కావాలి టీమ్. ఈ పాండమిక్ టైంలో ఒక మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి అది మంచి హిట్ టాక్ వచ్చి ఇలా ఒక సక్సెస్ లాగా జరుపుకుంటున్నాం అంటే ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండి. అండ్ నేను ఈ బ్యానర్తో అసోసియేట్ అయ్యాను చాలా ఇయర్స్ నుంచి. సో థ్యాంక్స్ టు వంశీ అన్య ఫర్ దాట్, ఎందుకంటే ప్రతి మూవీలో నాకు కొరియోగ్రఫీ ఛాన్స్ ఇస్తారు. సో థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ అ లాట్ టు శౌర్య గారు, బికాస్ మేము చాలా సాంగ్స్ చేసాం అండ్ ఇంకొక 3 ఫిలిమ్స్ మావి రిలీజ్ అవ్వబోతున్నాయి. సో థ్యాంక్ యూ శౌర్య గారు ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ థ్యాంక్స్ టు సౌజన్య గారు, గణేష్ గారు, రమేష్ గారు, శరత్ గారు అండ్ శ్రీవాస్తవ్ గారు ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ గివింగ్ మీ ఈ సాంగ్ విజయ్ అయితే బాగా చేయగలడు అని చెప్పి ఇచ్చారు. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్ హూ సపోర్టెడ్ మీ అండ్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్ అండ్ మీడియా ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ ఏ గ్రేట్ ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నాగశౌర్య గారితో త్రూఅవుట్గా ఉంటూ మనందరినీ హ్యాపీగా నవ్వించిన ప్రవీణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ. ముందుగా మా టీంకి కంగ్రాచులేషన్స్, తర్వాత ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎక్కువ చెప్పడం లేదని ఆడియో ఫంక్షన్ అప్పుడు చెప్పేశాను నేను. థ్యాంక్ యూ. నెక్స్ట్ అదేంటి, నేను కొద్దిసేపు కూర్చుందాం అనుకున్నప్పుడే నేను కూర్చుందామని ఇచ్చేస్తున్నాను. ఓకే అండ్ ఇప్పుడు నెక్స్ట్ సినిమాలో అద్భుతమైన డైలాగులు అందించినటువంటి గణేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. నిజంగా ప్రతి డైలాగ్ సార్ సీరియస్లీ ఆసమ్. లాస్ట్లో అయితే ఏడిపించేశారు నాగశౌర్య గారితో పాటు, మేము కూడా ఏడ్చేశాం ఆ మాటలకి. నౌ స్టేజ్ ఆల్ యువర్స్. థ్యాంక్ యూ. ముందుగా ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అలాగే మా సక్సెస్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తున్న మీ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. అలాగే స్టేజ్ మీద ఉన్న మా టీం అందరికీ కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మాత్రమే కాదండి, ఈ సినిమాకి వెనక చాలామంది ఉన్నారు. ముఖ్యంగా అసలు ఈ సినిమా ఇంత బాగా రావడానికి, ఈరోజు ఇంతమంది మెచ్చుకోవడానికి, ఇంతమంది ఈ సినిమా ఇంత క్లీన్గా ఉంది, ఇంత బాగుంది అనడానికి రీజన్ చిన్నబాబు గారండి. ఆయనే ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. ఒక మొత్తం ఒక టీం అందరినీ తీసుకొచ్చి అసెంబుల్ చేశారు ఆయన. మీ నేను ఎక్కడో రివ్యూస్ రాస్తూ ఉండేవాడిని, ఆ రివ్యూస్లో కొన్ని మాటలు చూసి ఆయన ఇతను రాయగలడు అని నమ్మి నన్ను తీసుకొచ్చి అవకాశం ఇచ్చారు. నన్ను ఏదో నేను ఏదో సినిమాలు చూసావు లేకపోతే ఏదో డైలాగ్ వర్షన్ ఇస్తేనో నన్ను నమ్మలేదు ఆయన. అందులో ఎక్కడో ఉన్నదాన్ని స్పాట్ చేసి తీసుకొచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చారు. అలాగే ఈ టీం అందరినీ అసెంబుల్ చేసి ఇలాంటి సినిమా మనం తీయాలి, ఇలా ఒక క్లీన్ సినిమా తీయాలని ఆయన మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ప్రతి విషయంలో గైడ్ చేస్తూ ఈ సినిమాని ఇక్కడ తీసుకొచ్చారు. అలాగే ముఖ్యంగా ఈ స్టేజ్ ఎప్పుడు వాళ్ళకి ఇవ్వరండి, కాకపోతే ఈ సినిమాకి పనిచేసిన 4 ఉన్నారండి ముఖ్యమైన వ్యక్తులు ఈ సినిమాని మోసిన వాళ్ళని చెప్పొచ్చు వాళ్ళు. ఒకళ్ళు మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ గారు, అలాగే నా కో స్క్రీన్ ప్లే రైటర్ శరత్ గారు, చీఫ్ కో డైరెక్టర్ శ్రీవాత్సవ్ గారు అండ్ అసోసియేట్ ఎడిటర్ కోటి గారు. వీళ్ళ 4 స్టేజ్ వాళ్ళకి ఎవరండి, అంటే ఎక్కువసార్లు వాళ్ళని పిలవట్లేదు, బట్ వీళ్ళ 4 కూడా ఈ సినిమా సక్సెస్లో భాగస్థులే. వీళ్ళు లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. ఇక ఇంత పెద్ద హిట్ కొట్టిన మా సౌజన్య గారికి కంగ్రాచులేషన్స్. మేడం, మీరు ఫస్ట్ సినిమాతోటి చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లాగా చేసినట్టుంది అని అందరూ మెచ్చుకుంటున్నారు మిమ్మల్ని. యాక్చువల్లీ మా అందరినీ ఒక టీమ్ చేసి మీకు ఇస్తే మా అందరితో కలిసి పనిచేయడం, మా మేమందరం మీతో పాటు కలిసి పనిచేసేలా చేయడం మీ గొప్పతనం అండి. ఖచ్చితంగా మీరు ఒక టీమ్ని నడిపించారు ముందు నుంచి. డెఫినెట్లీ
కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు డైరెక్టర్ని. సో ఫస్ట్ సినిమాకే ఒక ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లాగా ఆవిడ డీల్ చేశారు. ఇక నా మాటలకి ఇంత మంచి పేరు వస్తుందంటే దానికి రీజన్ మా యాక్టర్స్. వాళ్ళు సరిగ్గా డెలివర్ చేయకపోతే నేను ఎంత మాట ఏం రాసినా కానీ అంత అప్రిసియేషన్ రాదు. ముఖ్యంగా నన్ను ప్రతి విషయంలోనూ నమ్మిన, నేనేం చెప్పినా చేసిన సౌర్య గారికి థ్యాంక్స్ అండి. ఎందుకంటే కొత్త రైటర్ ఇతను చెప్తున్నాడు ఏంటి ఈ డైలాగ్ ఇలా చెప్పాలా అని చెప్పి ఆయన, నేను సార్ ఇలా డెలివర్ చేస్తే బాగుంటుందండి అంటే నో అనేవారు కాదు. ఖచ్చితంగా ఆయన నా మాట తీసుకునేవారు, ఇది వర్కౌట్ అవుతుందని నమ్మేవారు, పైగా టేక్ చేసిన తర్వాత ఓకేనా అని అడిగేవారు. 20 ఫిల్మ్స్ చేసిన అంత సీనియర్ నన్ను నన్ను ఏమంటారు నా అప్రూవల్ అవసరం లేదు ఆయనకి. కానీ ఆయన అంత డౌన్ టు ఎర్త్ ఉంటారు కాబట్టి ఈరోజు వరుడు కావాలని ఇంత బాగుందండి. ఇక వంశీ గారు, చిన్నబాబు గారిని నాకు పరిచయం చేసినందుకు నేను ముందు మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన దానికంటే చిన్నబాబు గారిని నాకు పరిచయం చేసినందుకు మాత్రం మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. ఇక ఇదంతా చిన్నబాబు గారు మాకు ఈ సినిమాని సెట్ చేసి పెడితే నాకు పెద్ద ఛాలెంజ్ ఏంటంటే వంశీ గారికి ఈ సినిమా నచ్చాలి. ఎందుకంటే చిన్నబాబు గారికి వంశీ గారికి నచ్చిందంటే వాళ్ళిద్దరు భిన్న ధ్రువాలు, వాళ్ళిద్దరికీ నచ్చిందంటే అందరికీ నచ్చుతుందని నా నమ్మకం. వన్స్ సినిమా చూసి ఆయన ఎప్పుడైతే బాగుంది అన్నారో మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఆ విధంగా వంశీ గారు మా అందరినీ మాకు ఏది అడిగితే అది ఇచ్చి, ఏ ఎక్విప్మెంట్ అంటే అది ప్రొవైడ్ చేసి, ఎన్ని రోజులైనా షూట్ చేసుకొని ఇచ్చి ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన వంశీ గారికి థ్యాంక్ యూ. అలాగే మిగతా మా ఆర్టిస్టులకి లిరిసిస్టులకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మన మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గారు, అరవింద సమిత, జర్సీ, ప్రేమం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సూపర్ హిట్స్ అందించిన నాగవంశీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ముందు మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఈసారి యాక్చువల్లీ మీడియాకి నచ్చిన సినిమా తీయగలిగాము. ఇంకా ఫ్యామిలీ సినిమా అవడం వలన, కోవిడ్ వలన కొంచెం ఓపెనింగ్స్ తక్కువ ఉన్నాయండి. అందుకే ఫ్యామిలీని రిక్వెస్ట్ చేస్తున్నాం కొంచెం సినిమాకి వచ్చి సినిమాని ఎంకరేజ్ చేయాలని. చాలా మంచి నీట్ క్లీన్ సినిమా తీసామండి, తప్పకుండా థియేటర్స్కి వచ్చి సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. బ్రో థ్యాంక్స్ బ్రో, ఒక కొత్త డైరెక్టర్ని తీసుకొచ్చిందా మమ్మల్ని నమ్మి సినిమా ఇంత 2.5 ఇయర్స్ మాతో జర్నీ చేసి సినిమా తీసినందుకు. అదేంటండి డబ్బులు మాత్రమే పెడతారు, మాటలు మాట్లాడరా? ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మన కెప్టెన్ సినిమా కర్త కర్మ క్రియ మా డైరెక్టర్ సౌజన్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. మీరు ఎంత జెన్యున్ నాకు ఇప్పుడు అర్థమైంది, మీరు ఏది ఉంటే అదే రాస్తారు, మీరేం రాస్తున్నా అది కరెక్టే. ఓకే, తర్వాత ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసుకున్నందుకు ప్రేక్షకులందరికీ వినిపిస్తుందా, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నేను మా తమ్ముడు గురించి చెప్తాను. అక్క అని చాలామంది పిలుస్తారు, అది కాదు అక్క అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీ మా తమ్ముడికే ఉంది, అందుకే అక్క అనే హక్కు కూడా మా తమ్ముడు ఒక్కడికే ఉంది. ఇది నేను హానెస్టీ చెప్తున్నా, ఎందుకంటే నిజాయితీగా పిలవడం వేరు, ఊరికే నోటికి వచ్చినట్టు అక్క అక్క అంటాం వేరు. సో మా తమ్ముడికి మాత్రం అర్హత ఉంది, ఇది నేను హార్ట్లీ చెప్తున్నా. ఇబ్బంది పడినా నేనేమనుకోను ఆ విషయంలో. ఓకే, తర్వాత వంశీ గారి గురించి. వంశీ గారు ఎందుకు ఇంత పెద్ద ప్రొడ్యూసర్, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అయ్యారంటే ఆయన ఏది అవసరమో అదే మాట్లాడతారు. ఎంతసేపు సినిమా 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 తప్ప ఇంకోటి ఉండదు. నేను మొన్న చెప్పాను కదా, ఈ ఫోన్లోంచి ప్రాబ్లం వింటూనే ఈ ఫోన్లోంచి సాల్వ్ చేస్తూ ఉంటారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు, సితారాలో ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. తర్వాత మా ఆర్టిస్టులు వీళ్ళు, అంటే ఫస్ట్ గణేష్ గారు గురించి చెప్తాను. గణేష్ గారు, నాకు ఎక్కువ ఫోన్స్ డైలాగ్స్ బాగున్నాయని వచ్చాయి. సార్ గణేష్ గారు రండి మీరు ఒకసారి అసలు. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. అంటే నేను ఏదైతే ఎమోషన్ అనుకున్నాను, ఆ ఎమోషన్ మిస్ అవ్వకుండా చాలా బోర్డర్లో చాలా కష్టపెట్టాను, ఇబ్బంది పెట్టాను, అప్పుడప్పుడు గొడవ కూడా చేశాను, నన్ను భరించారు, రాశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. క్రెడిట్ చాలా వస్తుంది ఆయనకి. తర్వాత రీతు, రీతు చాలా బాగా, అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ రియల్ లైఫ్లో కూడా అలాగే ఉంటుంది, అలాగే చేసిన సినిమాలో మంచి ఆర్టిస్ట్, మంచి స్క్రిప్ట్ అనుకుంటుంది. థ్యాంక్స్ రీతు. తర్వాత హిమజ, వైష్ణవి, హారిక, ప్రవీణ్, అర్జున్ అందరూ, అందరూ కొత్త డైరెక్టర్ అయినా సరే చాలా కోఆపరేట్ చేశారు. వీళ్ళందరూ చేయడం ఒకటి అయితే నరియా మ్యామ్ అండ్ మురళీ శర్మ గారు, వెన్నెల కిషోర్ గారు, వీళ్ళందరూ కూడా అలాగే సపోర్ట్ చేస్తారు. థ్యాంక్స్ సార్ అందరికీ. సో ఈ సినిమా ఇంత బారాడడానికి రీజన్ మా టీమ్ అండి.
రమేష్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తను నేను ఎంత వర్క్ చేస్తానో అంతే చేస్తాడు రమేష్ శరత్ వాళ్ళిద్దరూ నేను ఉన్నా నేను లేకపోయినా వర్క్ జరగడానికి ఏం చేయాలో అంతా చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ రమేష్ అండ్ శరత్ శ్రీవాస్తవ్ గారు అసలు టెన్షన్ పెట్టరు అమ్మాయి నీకేం కావాలో చెప్పు రెడీ అంటారు అలాగే రెడీ చేస్తారు ఆయన థ్యాంక్ యూ సార్ శ్రీవాస్తవ్ గారు నరేష్ మహేష్ వినయ్ కృష్ణ అందరూ చాలా అంటే చాలా బాగా నాకు కోఆపరేట్ చేస్తారు మా టీం అంతా కూడా తర్వాత చిన్నబాబు సార్ చిన్నబాబు సార్ గురించి చెప్పాలి అసలు ఒక అమ్మాయిని నమ్మి అంటే ఓకే ఇంత దూరం అంటే ఏదైతే మాట ఇచ్చారో అలా మాట మీద నిలబడే వ్యక్తులు నేను ఇప్పటివరకు చూడలేదు అంటే నేను చూసిన ప్రపంచంలో సార్ చిన్నబాబు సార్ను నేను ఎప్పటికీ తీర్చుకోలేను ఆయన ఇంత దూరం కాదు అంటే ఒక మాట ఇస్తే ఆయన కష్టపడతారు కానీ మనల్ని అంటే ఏదైనా సరే ఎవరైనా ఎవరు ఇబ్బంది పెట్టినా ఆయన కష్టపడతారు కానీ ఎదుటి వాళ్ళని అయితే ఇప్పటివరకు ఇబ్బంది పెట్టలేదు సార్ నేను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించండి సారీ తర్వాత హీరో గారి గురించి చెప్పాలి సో నన్ను మా తమ్ముడు నమ్మి ఈ సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ తమ్ముడు నీకు అండ్ అసలు ఏం చెప్పినా కొత్త డైరెక్టర్ కాకుండా అంటే అసలు చెప్పక్కర్లేదన్నమాట అక్కడి నుంచి చూసి ఓకే ఇది ఓకే కరగదు వన్ మోర్ చేద్దాం అంత కోఆపరేట్ ఎవరు చేస్తారండి అంత కోఆపరేట్ చేశాడు మా తమ్ముడు థ్యాంక్స్ తమ్ముడు ఇంకా ఎవరినైనా మర్చిపోయినామో గుర్తురావట్లేదు నాకు థ్యాంక్ యూ సో మచ్ ఇది ఆల్రెడీ ఫ్యామిలీ సినిమా నాకు స్టార్టింగ్ ఉంది రాత్రి నుంచి నాకు అన్ని హౌస్ఫుల్స్ అని వస్తున్నాయి ఇంక నేను రమ్మని చెప్పక్కర్లేదు వాళ్ళే వస్తున్నారు మౌత్ పబ్లిసిటీ తోటి నాకైతే ఎన్ని కాల్స్ వచ్చాయి నిన్న మార్నింగ్ నుంచి ఇప్పటివరకు నా ఫోన్ ఆగలేదు నాకు తెలియని వాళ్ళు కూడా ఫ్యామిలీస్ ఫోన్ చేస్తున్నారు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి చూస్తున్నారు మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయను నేను నన్ను నమ్మండి అని నేను చాలా నిజాయితీగా చెప్పాను అదే నిజాయితీగా సినిమాని చూసి అందరూ ఆదరిస్తున్నారు నన్ను నమ్మొచ్చు ఇప్పుడు కూడా చెప్తాను మిమ్మల్ని ఇప్పుడే కాదు ఎప్పుడు డిసప్పాయింట్ చేయను మీరు అందరూ కలిసి వచ్చే సినిమాలు చేస్తాను మా ప్రొడ్యూసర్స్ మేము కూడా రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేస్తాము జనాలకి ఇచ్చే సినిమాని చాలా వాళ్ళని ఒకళ్ళు బాగు చేయబోయినా చెడగొట్టే సినిమాలు అయితే మేము డెఫినెట్గా తీయము రెస్పెక్ట్ ఇచ్చే సినిమాలు తీస్తాము అంత ప్రొడక్షన్ అంటే రెస్పాన్సిబిలిటీ అంత ఏమంటారు రెస్పాన్సిబిలిటీగా ఉండే ప్రొడ్యూసర్స్ మా ప్రొడ్యూసర్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ సౌజన్య గారు థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఎక్కడా కూడా ఫస్ట్ టైం డైరెక్ట్ చేశారా అని ఎక్కడా అనిపించలేదు మాకు సౌజన్య గారు అసలు ఆవిడ పట్టించుకుంటలేదు మొత్తం ఆటల్లో సౌజన్య గారికే మాట్లాడుతున్నాను అసలు ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినట్టుగా ఎక్కడ అనిపించలేదు కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అన్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ అసలు యాక్చువల్గా మా మీడియా మిత్రులు సార్ మీ అందరికి చాలా థ్యాంక్స్ నేను కొత్త అమ్మాయినైనా నన్ను చాలా అంటే చాలా ఎంకరేజ్ చేశారు హార్ట్లీ చెప్తున్నా అసలు అంటే మీ జెన్యునిటీ నాకు అర్థమైంది బాగుంటేనే బాగుందంటారు మీరు బాగాలేకపోతే బాగాలేదంటారు మీరు ఎప్పుడు ఏం రాసినా నా ఓటు మీకే మిమ్మల్ని అసలు నేను అంటే మీరు ఉంటేనే మేము థ్యాంక్ యూ సౌజన్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు మన హీరో నాగశౌర్య గారు వరుడు కావాలనితో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న మన హీరో లవర్ బాయ్ నాగశౌర్య గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను ఇది మాత్రం పోయలేదు నాకు ఈ లవర్ బాయ్ అనేది మాత్రం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ మీడియా మిత్రులు కంటే మీడియా ఫ్యామిలీ అంటే బెటర్గా ఉంటుందేమో అందరు కావాల్సిన వాళ్ళు అయినోళ్ళే నాకు అండ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ అండ్ సినిమా చూసిన ప్రేక్షకులందరికీ చూడబోయే ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమాను గట్టిగా నమ్మాను ఆడుద్దని అండ్ గట్టిగా చెప్తున్నాను ఇప్పుడు ఆడుతుంది చాలా పెద్ద హిట్ అవుద్ది ఇది స్లో పాయిజన్ లాగా వెళ్తూనే ఉంటుంది అండ్ ముఖ్యంగా నన్ను ప్రేమించే ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరికి ఇది బాగా నచ్చింది వాళ్ళ ఇంటికి ఇంకా నేను దగ్గర అయ్యాను అండ్ వాళ్ళ మనసులో ఇంకా దగ్గర అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆనందంగా ఉంది లవర్ బాయ్ అయితే కాదు నేను ముందే చెప్తున్నాను అండ్ కమ్స్ టు సినిమా ముందు మేము చాలా చెప్పాము నేను మా డైరెక్టర్ గురించి చెప్పాను మా ప్రొడ్యూసర్స్ మా ఆర్టిస్టుల గురించి మా సినిమాలో బాగా చేశారు ఇప్పుడు మేము చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ తీసేసాం రిలీజ్ అయింది సినిమా ఉంది మీ దగ్గరలో వెళ్ళి చూడండి మనస్ఫూర్తిగా హాయిగా సినిమా చాలా బాగుంటుంది అస్సలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది చెప్పడం జరిగింది రమేష్ అండ్ శరత్ అండ్ మిస్ శేజీ రండి అసలు మీరు ఎవరో తెలియాలి ఇందుకే అందరూ ఏంటి అంటున్నారు రండి అండ్ వాత్సవ్ గారు ఇట్స్ అ సక్సెస్ మీట్ అండి సక్సెస్ మీట్ అన్నప్పుడు మాతో పాటు ఎవరు పని చేశారో వాళ్ళందరూ వరుడు కావాలను అందరినీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి యా వాత్సవ్ గారు ప్యాచ్ వర్క్ పెట్టే కో డైరెక్టర్
నేను రమేష్ గారండి అండ్ చాలా బాగా అంటే షూటింగ్లో మాకు హెల్ప్ చేశారు అండ్ శరత్ వీళ్ళిద్దరు నిజంగా వన్ ఆఫ్ ది పిల్లర్స్ అండి మా అక్కకి అండ్ షూటింగ్ లొకేషన్లో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మేము మాట్లాడడం మీరు చాలాసార్లు చూశారు బట్ వీళ్ళిద్దరు మాట్లాడేటప్పుడు నిజంగా నేను చూడాలి సార్ మాట్లాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్యారింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ టు ద ఆడియన్స్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రమోషన్ ఈవెంట్ మీ సపోర్ట్ నిజంగా చాలా హెల్ప్ చేసింది ఈ ఫిల్మ్కి అండ్ టుడే ఆడియన్స్ కూడా లైక్ చేస్తున్నారు దాన్ని కూడా మీరు అలాగే ప్యారల్గా ఆడియన్స్తో పాటు వాళ్ళ మాటలో ఉంచుతూ లైవ్లో ఉంచుతున్నారు సినిమాని థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ సౌజన్య గారు మీ జర్నీ మీ హార్డ్ వర్క్ ఫైనల్లీ పెయిడ్ ఆఫ్ ఎస్పెషల్ థ్యాంక్స్ టు చిన్నబాబు సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ ఆల్ అస్ బికాస్ కొత్త వాళ్ళని నమ్మి ఒక సినిమా ప్రాజెక్ట్ ఎక్కించి ఇంత పెద్ద కాంబినేషన్ సెట్ చేసి సినిమా చేసి ఖర్చుకి ఎక్కడ వెనకాడక చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే వంశీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్ అండ్ మేకింగ్ ద సినిమా సో రిచ్ అండ్ ద ప్రొడక్షన్ వాల్యూస్ శౌర్య గారు ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు వాత్సవ్ గారు అండ్ మా కో డైరెక్టర్ వాత్సవ్ గారు హీస్ బీన్ లైక్ రియలీ వర్కింగ్ వెరీ హార్డ్ ఎందుకంటే ఇంత కాంబినేషన్ ఇంత ఆర్టిస్టులు ఉన్న కాంబినేషన్స్ సెట్ చేయడం కానీ మల్టిపుల్ లొకేషన్స్లో షూటింగ్ అప్పుడు కానీ ఆయన పట్టే టెన్షన్ కానీ మాకే టెన్షన్ ఇవ్వకుండా ఆయనే మాత్రమే టెన్షన్ తీసుకొని స్మూత్గా షూటింగ్ అవడానికి హెల్ప్ చేసిన వాత్సవ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే ఫైనలీ విశాల్ గారు ఈజ్ నాట్ హియర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ద గ్రేట్ ఆల్బమ్ అలాగే తమన్ గారికి ఫర్ ద టూ చాట్ బస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రీత గారు ఇక్కడ లేరు ఐ థింక్ షీ వాజ్ రియల్లీ ఎమోషనల్ ఎస్టర్డే సినిమా చూసిన తర్వాత తన కళ్ళలో నిజంగా షీ వాజ్ టూ ఎమోషనల్ ఫర్ గెటింగ్ దట్ క్యారెక్టర్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ శౌర్య గారు థ్యాంక్ యూ సో మచ్ యువర్ ప్రెజెన్స్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఇచ్చిన సపోర్ట్ కానీ మీరు మాతో ఉన్న టైం కానీ ఎక్కడ కొత్త వాళ్ళని కానీ ఏం చూడకుండా వాట్ ఎవర్ ద ఫిలిం రిక్వైర్స్ ఈ డిడ్ అండి డైరెక్టర్ ఏం అడిగినా కానీ కాదనుకుంటే చేసిన వ్యక్తి అయినా మీకు చెప్తే కొంచెం ఎందుకంటే నా ఆస్తి అడగలేదు కాబట్టి అని చేశాను మీకు చెప్తే ఎగ్జాజరేషన్ పిచ్చొచ్చు ఒక వన్ డే ఆయన అయితే బాడీ మీద ఒక షర్ట్ వేసుకుని స్టీమ్ చేసుకున్నారు షార్ట్ లేట్ అవుతుందని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డెడికేషన్ అండ్ హ్యాట్స్ ఆఫ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ ఏ బిగ్ సక్సెస్ అండ్ ఎస్పెషల్లీ గణేష్ గారు నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ద ఇండస్ట్రీ డెఫినెట్లీ యూ డైలాగ్స్ ఆర్ గెటింగ్ ఆల్ ది అప్రిషియేషన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీ ఆల్ యాజ్ ఎ టీమ్ హ్యావ్ ఎమోషనల్ టేక్ అవేస్ ఫ్రమ్ దిస్ ఫిలిం జస్ట్ నాట్ ఫర్ ద సక్సెస్ అండ్ ఎవ్రీథింగ్ ఒక టీమ్ కానీ ఒక ఫ్రెండ్స్ కానీ రమేష్ గారు కానీ సౌజన్య గారు కానీ గణేష్ గారు కానీ దీస్ ఆర్ ద ఎమోషనల్ టేక్ అవేస్ ఫర్ అస్ ఫ్రమ్ దిస్ ఫిలిం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం సక్సెస్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇది మా హార్డ్ కోర్ టీమ్ అండి అండ్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అందరికీ ఈ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ ప్రతి ఒక్కరు ఈ సినిమా మనస్ఫూర్తిగా పనిచేయడం వల్లే ఈరోజు ఈ రిజల్ట్ వచ్చింది అండ్ రోజు రోజుకి భయంకరంగా కలెక్షన్ చూస్తాం నమ్మకంతో ఉంటున్నాం డెఫినెట్లీ ఐ విష్ యూ హ్యాపీ దివాళి ముందుగానే త్వరలో వచ్చేస్తుంది అండ్ సార్ మీకు ఒక విషయం చెప్దామనుకున్నాను సార్ ఇంత జెన్యున్ ప్రొడ్యూసర్ ఎక్కడ ఉంటారండి మా అసలు హ్యాట్స్ ఆఫ్ సార్ సీరియస్లీ వెరీ జెన్యున్ అండ్ నేను ఎందుకు చెప్పాను మా ఇద్దరికి మాత్రమే తెలుసు సో థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ మీడియా మిత్రులకి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ బాయ్ ఓకే నవీన్ నూలి గారు ఎడిటింగ్ ఒకటే కాదు అన్ని వర్క్స్ చాలా కష్టపడి చేశారు విశాల్ గారు అయితే అసలు అంటే సాంగ్స్ రిఫరెన్స్లు మా అంటే మా ఇన్పుట్స్ తీసుకొని తన సొంత ఇన్పుట్స్ చాలా అంటే చాలా కష్టపడి చేశారు థ్యాంక్ యూ విశాల్ గారు కోటి అండి మా అసిస్టెంట్ ఎడిటర్ అసలు సినిమాని తను రేత్రి మౌళ్ళు అంటే మాకంటే ఎక్కువ కష్టపడి చేస్తారు థ్యాంక్ యూ కోటి అందరికీ థ్యాంక్స్ ప్రకాష్ గారికి కూడా థ్యాంక్స్ అండి ఆర్ట్ సెట్స్ అడగకుండానే బాగా సెట్స్ సెట్ చేసేసారు ప్రేక్షకులు మీరు అందరు ఫ్యామిలీతో రండి ఎంజాయ్ చేస్తారు మిమ్మల్ని అయితే నేను డిసప్పాయింట్ చేయను అసలు ఒక అమ్మాయిని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు మా టీముని చూస్తే తెలుస్తుందా ఎంతమంది మగపిల్లు వీళ్ళందరూ నన్ను ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు మీరు కూడా అలాగే చేస్తున్నారు మీడియా వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సౌజన్య గారు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ వరుడు కావాలను థ్యాంక్ యూ సో మచ్ నాగశౌర్య గారు సార్ ఇక్కడ సార్ క్వశ్చన్ హాయ్ హాయ్ సార్ హాయ్ అండి సార్ ఈ సినిమా మొత్తం చూస్తే
అమ్మాయి చెప్పాల్సిన టైంలో చెప్ప సార్ మీరు మాట్లాడరు మాట్లాడండి ఎవరు ప్రాబ్లమ్స్ మీకు మాట్లాడటం ఇష్టం ఉంటుందో మాట్లాడేవాళ్ళంటే ఇష్టం ఉంటుందో సార్ సినిమాలో అమ్మాయి క్యారెక్టర్ చెప్పాల్సిన టైంలో చెప్పదు చెబితే విందు ఇది కాన్ఫ్లిక్ట్ అమ్మాయి క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ తో ట్రావెల్ అవ్వటం మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మాకు మేమే చాలా సార్లు సింపతి వచ్చింది అసలు ఆకాష్ క్యారెక్టర్ మీద సింపతి క్రియేట్ అయింది అవునవును ఎలా అనిపించింది మీకు ఈ క్యారెక్టర్ రిఫ్లెక్షన్ మీ క్యారెక్టర్ మీద ఎక్కువ పడినట్టుంది లేదండి నాకు బేసిక్లీ చాలా ఓపిక ఎక్కువ రియల్ లైఫ్లో కూడా 99% వరకు అన్నీ భరిస్తాను అండ్ అదే ఈ సినిమాలో కూడా ఉంటుంది అండ్ క్లైమాక్స్లో టువర్డ్స్ క్లైమాక్స్లో ఒక డైలాగ్ ఉంటుంది ఆగని అసలు ఆ డైలాగ్ థియేటర్లో చాలా బాగా రెస్పాండ్ అయ్యారు మా ఫీలింగ్ సార్ అదే అదే నా ఫీలింగ్ కూడా సినిమా చేస్తున్నప్పుడు ఆ క్లైమాక్స్ ఇప్పుడు కూడా వినపోతే ఇంకేం చేయాలి సో అది జనాలు ఫీల్ అవ్వడమే సినిమాకి వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అండి అంటే ఒక క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ ఆగు అన్నప్పుడు జనాలు కూడా అరిచారు థియేటర్లో అంటే ఎంత కనెక్ట్ అయి ఉంటారు అక్కడ సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ అంటే ఇప్పుడు లవర్ బై ఇమేజ్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు కానీ ఆ ఇమేజ్ ని మళ్ళీ క్యారీ చేసే క్యారెక్టర్స్ వస్తున్నాయి బాబు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఈ లవర్ బై ఇమేజ్ నాకు పెట్టద్దండి ఎందుకంటే ఒక జోన్లో ఉండకూడదు నేను ఆర్టిస్ట్ కాబట్టి నేను అన్నీ చేస్తూ పోవాలి నన్ను ఒక్క జోన్లో ఇరికిచ్చేస్తే అలాగే ఇంకా నేను చేయకూడదు నేను లవ్ సినిమాని ఇంకా నేను 10-15 సినిమాల వరకు అసలు లవ్ సినిమా చేయనండి నేను ఓకేనా లవర్ బై సి నాకు ఇప్పుడు మీరు ఒకేలా ఉండాలి అని చెప్పి మీరు ఒక నలుగురు ఎదుగురించి మీరు ఇదే అంటే మీకు చిరాకు రాదా అండి నాకు అదే వస్తుంది చిరాకు వస్తుంది అరే నేను అది కాదురా నేను అన్నీ వేస్తాను రా బాబు అనే టైప్లో ఉంటుంది మనసులో అంతే అన్నీ వేస్తాను సతీష్ అండి ఈటీవీ నుంచి అక్క 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 చెప్పండి లాగ్ అనే పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది అది ఎలా అంటే సెకండ్ హాఫ్ ఎమోషన్స్తో పాటు ప్రేక్షకులకి కాస్త నవ్వి థియేటర్లో ఒక ఫీలింగ్ వచ్చింది అంటే ఆ లాగ్ పాయింట్ అనేది ఉంది కదా అది ఎట్ల నుంచి ఎక్కడి నుంచి తీసుకున్నారు ఏంటనే లాగ్ని క్రియేట్ చేసింది నేను ఒక సీన్ రాశారైనా నాకు ఎందుకో ఇది అర్థం కావట్లేదు ఎక్కట్లేదు ఇంకోటి ఏదైనా ట్రై చేద్దామంటే 2-3 ఆప్షన్లు ఉండండి ఇచ్చారు అంటే ఆ దాంట్లో నుంచి నేను లాగ్ తీసుకున్నా లాగ్ క్రియేట్ చేసిన వ్యక్తి గణేష్ రావురి గారు అది అది లాగ్ లేని వ్యక్తి కానీ లాగ్ మాత్రం బాగా క్రియేట్ చేశాడు అది ఇంకొంచెం ఎక్స్టెండ్ ఉంటుందేమో అనుకుంటే సడన్గా టర్న్ అవ్వగానే ఆపేశారు అక్కడికే అంటే అక్కడ వరకే షూట్ చేశారా లేదంటే అదే చాలుగా అక్కడ వరకు బాగుందిగా ఇంకెందుకు దాని గురించి మాట్లాడుకోవడం అక్కడ వరకు బాగుంది లాగ్ చేయకుండా ఆ లాగ్ లేకుండానే లాగ్ కట్ చేసాం మేము కూడా గణేష్ గారు యాక్చువల్గా మీరు 100 సినిమాలు రివ్యూ చేసి ఉంటారు ఇప్పుడు అంటే మీరు ఎప్పుడు ఈ బ్యాక్ సైడ్ నుంచి చూసిన సినిమా ఇప్పుడు అక్కడ కూర్చొని చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది అయితే ఫస్ట్ నేను ఇది రాస్తున్నప్పుడే డిసైడ్ అయిన విషయం ఏంటంటే దీన్ని నేను క్రిటిక్గా చూడకూడదని అంటే క్రిటిక్గా చూడటం మొదలు పెట్టామంటే ఏ పని ముందుకు వెళ్ళలేము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్కి ఏమి ఇష్టం అవుతుంది ఏం నచ్చుతుంది అన్న దాని మీదే వెళ్ళాను ఫైనల్గా క్రిటిక్ సైడ్ నుంచి యాక్చువల్లీ 3 అంటే బెస్ట్ రేటింగ్ అన్నట్టు ఫీల్ అవుతుందన్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో కానీ 2.75 అనేది స్వీట్ స్పాట్ అండి హిట్టింగ్ దట్ స్వీట్ స్పాట్ అది హిట్ చేయగలిగితే క్రిటిక్స్ నుంచి ఆడియన్స్ ఖచ్చితంగా ఆ సినిమాని ఓకే చేస్తారు ఎందుకంటే క్రిటిక్స్ ఏవైతే చూస్తూ ఉంటారో పలానా అవి లేవని అవి సగటు ప్రేక్షకులకు అవసరం లేదండి అంటే వాళ్ళకి ఎంటర్టైన్ చేసామా లేదా అన్నదే ముఖ్యం ఈ సినిమాలో ఫైట్ ఉన్నా ఏదున్నా ఆర్గానిక్గా సెట్ అయిందా లేదా ఇంటర్వెల్ కాన్ఫ్లిక్ట్ సరిపోయిందా లేదా వచ్చిన కామెడీ క్లిక్ అయిందా లేదా ఇదే కావాలి ఆడియన్స్కి అంతేగాని దాన్ని ఇన్డెప్త్గా వెళ్ళి ఒక పిన్ పాయింట్ చేసి చూడరు సో రాసేటప్పుడు ముందుగా నేను గుర్తుపెట్టుకున్న విషయం ఇది ఇప్పుడు అదే ప్రూవ్ అయిందండి డైరెక్టర్ గారు యాక్చువల్గా అంటే ఒక లేడీ డైరెక్టర్గా మీరు హీరోయిన్ క్యారెక్టర్ని చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ తీసుకున్నారు కదా సో అంటే ఈ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఏంటి యాక్చువల్గా అంటే ఈ క్యారెక్టర్ మీ రియల్ లైఫ్లో ఏమన్నా ఉందా అంటే రీజన్ ఎవరు నాకు అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్గా అలా ఉండడం నాకు ఇష్టం నేను అలాగే ఉంటాను అలాంటి అమ్మాయిలాగా ఉండాలి అని అంటే మన రియల్ లైఫ్లోంచి తీసుకున్న విషయమే ప్రతిదీ కూడా సో అది అందరిలో ఉంటుంది ఎక్కువ మంది మోస్ట్ ఆఫ్ అమ్మాయిల్లో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కొంచెం ఇంకా స్ట్రాంగ్ ఉన్న అమ్మాయి అమ్మాయి సో నాగేశ్వర్య గారు యాక్చువల్గా మంది మన ఇండస్ట్రీ పర్టికులర్గా మేల్ డామినేటెడ్ అండ్ హీరో వర్షిప్ ఎక్కువ ఉన్న ఇండస్ట్రీ అండి యాక్చువల్గా సో అలాంటిదిలో ఈ ఇలా ఒక హీరోయిన్ బేస్ మీద ఎక్కువ ఉన్న క్యారెక్టర్ ఉన్నప్పుడు
హీరోగా ఈ సినిమాని మీరు ఎంతవరకు నమ్మారు మీ క్యారెక్టర్ ఎలివేషన్ ఎలా అవుతుందని మీరు అప్పుడు ఊహించగలిగారు లవ్ స్టోరీలో హీరో హీరోయిన్ క్యారెక్టర్లో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అండి గురు లవ్ స్టోరీ అని కాదు సార్ యాక్చువల్గా బేసిక్గా ఒక సినిమా ఇప్పుడు లవ్ స్టోరీలో హీరోయిన్ క్యారెక్టర్ తగ్గించి హీరో క్యారెక్టర్ పెంచితే కూడా అసహ్యంగా ఉంటుంది నో నేను తగ్గించు పెంచడం అని అనలేదు నేను తగ్గించు పెంచడం అనలేదు యాక్చువల్గా ఇది మరి ఈ లవ్ స్టోరీలో హీరోయిన్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉంటే కూడా హీరో అంత ఇప్పుడు కుమార్ అడిగాడు కదా మిమ్మల్ని చూస్తే నాకు జాలి వేసిందని జాలి వేయాలి కదా మరి హీరోని చూస్తే సార్ అదే సార్ హీరోని చెప్పమానండి సార్ నేను హీరో బదులే నేను చెప్పాను గణేష్ గారు మీరు ఈ సినిమాకి రేటింగ్ ఇస్తే ఎంత ఇస్తారండి లేదండి మన సొంత మనం చేసిన వర్క్ని మనం జడ్జ్ చేసుకొని మనం రేటింగ్స్ వేసుకోకూడదండి మళ్ళీ మళ్ళీ నేనే ఇందాక గణేష్ చెప్పినట్టు రేటింగ్లు అన్నీ మీకు కావాలి బస్ ఆడియన్స్ అవసరంలా ఎంటర్టైన్మెంట్ బాగుందా విజువల్గా గ్రాండ్గా ఉందా లేదా సినిమా సరిపోతుంది నీకు ఆడియన్స్ నీకు సినిమా బోర్ కొట్టిందా ఎవరు అడిగారండి సినిమా ఏమైనా బోర్ కొడితే చెప్పండి రేటింగ్ గురించి ఎందుకు ఇంకా లేదండి ఆయన ఇంతకుముందు రేటింగ్ ఇచ్చుంటారు కదా ఈ సినిమా రేటింగ్ ఇచ్చాడు కానీ ఆ రేటింగ్ పని తీయించేసాం కదా అందుకే ఇంకా మీకు ఇబ్బంది లేకుండా ఆడియన్స్ సినిమా బోర్ కొట్టిందా లేదా చూడండి బాస్ ఈ రేటింగ్లు ఇవన్నీ ఎందుకు రేటింగ్లు సినిమాలు వేరుంటాయి వాటిని సపరేట్గా తీద్దాం మళ్ళీ